हेलो व्यूवर्स वेलकम बैक टू अवर चैनल इकड़ मन को सेंट्रल बोर्ड ऑफ सेकेंडरी एजुकेशन ओके मन को परिचय बोर्ड है सो दी मन को रिक्रूटमेंट नोटिफिकेशन जरिगिंदी सो सीबीएसई नुंडी रिक्रूटमेंट नोटिफिकेशन जरिगिंदी सो नेशनल वाइड चाला बोर्ड्स अंटे चाला प्लेसेस लो कूडा वर्किंग पोजिशन अनेदी उन्नदन्नमाट सो चाला क्वालिफिकेशन्स कूडा इंदुलो मनकु नोटिफिकेशन लो पोस्टुलु अयिते उन्नायि मनकु सो इंटर नुंडी अदे विधंगा टाइपिस्ट कावच्चु स्टेनो कावच्चु अदे विधंगा जूनियर असिस्टेंट कावच्चु अदे विधंगा मनकु इंका ऐटी स्थायिलो अंटे इंजनीरिंग वाळ्ळकु कावच्चु सो अन्नी रकाल पोस्टुलु अयिते मनकु इक्कड उन्नायि सो पोस्ट चाले उबीरों नोटिफिकेशन चूस पूर्ति विवरल अर्थम होता सो अदे विधि वीडियो पूर्ति चूँगी पूर्ति स्थाई में एक्सप्लेन चयन जरूरत अदे विधा मन कोचे आलरे आनलन लिंक अने ओपन सो आनल अप्लीकेशन काबी सो आल मन को स्टार्ट इकड़ी चूड़ ఇక్కడ మనకు కనిపిస్తుంది మీరు చూడవచ్చండి 15 11 2019 ని ఆల్్రెడీ మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యింది క్లోజింగ్ వచ్చేసి మనకు 16 12 వరకు అయితే ఉన్నదన్నమాట సో మీరు ఈ యొక్క డేట్స్ ఒకసారి చూసుకోండి అదే విధంగా అప్లికేషన్ పూర్తిగా మనకు దీని ద్వారానే ఈ లింక్ ద్వారా మనం చేసుకోవచ్చండి సో అప్లికేషన్ ఏ విధంగా చేయాలనేది మనం ఒకసారి తర్వాత చూద్దాం ముందు అయితే మనం నోటిఫికేషన్ అయితే చూద్దామండి సో హౌ టు అప్లై కూడా ఇక్కడ మీకు ఇచ్చారు సో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ లో పెట్టేసేయండి తర్వాత మీకు వచ్చేసి పూర్తి నోటిఫికేషన్ ఒకసారి మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి చూడండి ఇక్కడ చూసినట్లయితే మీకు నోటిఫికేషన్ అనేది కనిపిస్తుంది మీరు చూడవచ్చండి ఇక్కడ సో ఇక్కడ మనకు కనిపిస్తుంది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అదే విధంగా ఇది వచ్చేసి నోటిఫికేషన్ నెంబర్ అన్నమాట సో ఆల్్రెడీ నోటిఫికేషన్ మనకు 15 నాడే మనకు రిలీజ్ కావడం జరిగింది సో ఇక్కడ వచ్చేసి మనకు రకరకాల పోస్టులు అయితే ఇక్కడ మనకు ఉన్నాయండి సో పోస్ట్ నేమ్ వచ్చేసి ఇక్కడ మనకు కనిపిస్తుంది తర్వాత ఇవన్నీ పోస్ట్ నేమ్స్ సో ఇక్కడ వచ్చేసి మనకు పోస్టులు అంటే పోస్టుల రకాలు వచ్చేసి మనకు 9 రకాల పోస్టులు అయితే మనకు కనిపిస్తున్నాయి సో ఇందులో వచ్చేసి మనకు అసిస్టెంట్ సెక్రటరీ కావచ్చు తర్వాత అసిస్టెంట్ సెక్రటరీ లో ఐటీ కావచ్చు అనలిస్ట్ కావచ్చు జూనియర్ ట్రాన్స్లేషన్ హిందీ కావచ్చు తర్వాత సీనియర్ అసిస్టెంట్ స్టెనోగ్రాఫర్ అకౌంటెంట్ ఈ విధంగా రకరకాల పోస్టులు అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి మీరు చూడవచ్చు సో జూనియర్ అసిస్టెంట్ అయితే మనకి ఎక్కువ సంఖ్యలో పోస్టులు ఉన్నాయండి 204 పోస్టులు జూనియర్ అసిస్టెంట్ ఉన్నాయన్నమాట సో ఇవి వచ్చేసి 60 ఉన్నాయి మనకు సీనియర్ అసిస్టెంట్ వచ్చేసి మిగతాయి 10ల సంఖ్యలో మనకు కనిపిస్తున్నాయి తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఎస్సీ అదేవిధంగా ఎస్టీ అదేవిధంగా ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అండ్ రిజర్వ్ సో ఏ కేటగిరీ వైజ్గా మనకి ఇవ్వడం జరిగిందనమాట సో అదేవిధంగా 1/3 వచ్చేసి మహిళలకు కేటాయించడం జరుగుతుంది అది రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం నెక్స్ట్ వచ్చేసి మనకు మాక్సిమం ఏజ్ కనుక చూసుకున్నట్లయితే సో ఇక్కడ ఇచ్చారు మనకు కొన్నిటికి 40 ఏజ్ అని ఇచ్చారు కొన్నిటికేమో 35 ఇచ్చారు 30 ఇచ్చారు కొన్నిటికి వచ్చేసి మనకు 27 ఇవ్వడం జరిగింది సో మీరు ఒకసారి ఏజ్ కూడా చూసుకోండి అదే విధంగా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది అది కింద మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది సో అది నేను చెప్తానండి సో అదే విధంగా మనకు పిడబ్ల్యూడి క్యాండిడేట్స్ కూడా కొన్ని కేటాయించడం జరిగింది సో అదే విధంగా ఎవరు పొజిషన్ కు సూటబుల్ అన్నది కూడా మీరు కింద రిక్వైర్మెంట్ లో చూసుకోవచ్చు అన్నమాట తర్వాత ఇక్కడ మనకు పిడబ్ల్యూడి సంబంధించి ఎవరు ఏ పోస్టుకు సూటబుల్ ఎలిజిబుల్ అన్నది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది కొన్ని పోస్టులకు కొంతమంది ఎలిజిబిలిటీ ఉండకపోవచ్చు సో అది ఒకసారి మీరు చూసుకోవచ్చండి నెక్స్ట్ వచ్చేసి మనకు రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది అన్నిటి కూడా ఎస్సీ ఎస్టీ బీసీ అనేది మనకు ఇంతకుముందే స్పష్టంగా చెప్పడం జరిగింది సో దాని ప్రకారమే ఇక్కడ డేట్స్ కూడా ఇచ్చారు సో ఆ డేట్స్కు మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకు రిక్రూట్మెంట్ రూల్స్ అంటే సో ఇక్కడ మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రతి పోస్టుకు రకరకాల ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి సో మీరు దేనికి సూటబుల్ అన్నది ఇక్కడ మీరు ఒకసారి ఫైనలైజ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట సో ఇది ఫస్ట్ పోస్ట్ ఏదైతే అసిస్టెంట్ సెక్రటరీ అన్నామో సో దీనికి వచ్చేసి ఇక్కడ మనకు పే స్కేల్ కనుక చూసుకున్నట్లయితే 15,600 కనిపిస్తుంది సో ఇది వచ్చేసి మనకు పే లెవెల్ 11 అని ఇచ్చారు సో పే లెవెల్ 11 అంటే ఇక్కడ 15,600 మాత్రమే ఉండదు దీనికి మళ్ళీ గ్రేడ్ పే కలుపుతారు దాని తర్వాత డిఏ ఉంటుంది తర్వాత హెచ్ఆర్ఏ ఉంటుంది సో ఇవన్నీ కూడా మనకు పేమెంట్ అనేది చాలా హెవీగానే వస్తుంది సో మాక్సిమం మనకు 40,000 వరకు అయితే వస్తుందన్నమాట సో ఇక్కడ వచ్చేసి మెయిన్గా మనం చూసుకున్నట్లయితే ఇది కేవలం డిగ్రీ పాస్ అయి ఉంటే సరిపోతుందండి దీంతో పాటుగా మనకు ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారన్నమాట సో అసిస్టెంట్ సెక్రటరీ లెవెల్ కాబట్టి సో ఇది వచ్చేసి మనకు ఎక్స్పీరియన్స్ ఏమంటున్నారంటే గౌట్ సెక్టార్లో వర్క్ చేసిన వాళ్ళు ఈ స్కేల్తో వర్క్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ లేదంటే ప్రైవేట్ సెక్టార్ కూడా మనకి ఇవ్వడం జరిగింది నాట్ ఓన్లీ గవర్నమెంట్ రెప్యూటెడ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అని ఇవ్వడం జరిగింది సో కాబట్టి ప్రైవేట్ సెక్టార్లో కూడా పనిచేసిన వాళ్ళు ఎలిజిబులే సో సంబంధిత ఎక్స్పీరియన్స్ అది కలిగి ఉండాలి లేదా 3 ఇయర్స్ కానీ 5 ఇయర్స్ కానీ ఇక్కడ చెప్పారు సో ఆ ఎక్స్పీరియన్స్ అనేది కలిగి ఉండాలన్నమాట సో వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పేసి చెప్పవచ్చు దీంతోపాటుగా డిజైరేబుల్ వచ్చేసి మనకి ఈ విధంగా ఇచ్చారు అంటే హిందీ ఇంగ్లీష్ అనేది పర్ఫెక్ట్ ఉండాలి అదేవిధంగా జనరల్ అవేర్నెస్ కలిగి ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగిందనమాట సో అదేవిధంగా మనకు రెండవ పోస్ట్ వచ్చేసి మనకు చూసినట్లయితే ఇక్కడ చూడండి మనకు అసిస్టెంట్ సెక్రటరీ ఐటీ అని ఇచ్చారు సో దీనికి వచ్చేసి మనకు బీఈ బీటెక్ ఓకే అదేవిధంగా ఎంఎస్సీ కావచ్చు ఎంసీఏ కావచ్చు సో ఐటీలో డిగ్రీ కావచ్చు డిగ్రీ మీన్స్ మనకు గ్రాడ్యు మన
బీటెక్ కానీ లేదంటే ఎంసీఏ కావచ్చు ఎంఎస్సీ కావచ్చు చేసిన వాళ్ళని ఎలిజిబుల్ అని ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. దీంతోపాటు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అనేది దీంట్లో ఉండాలని చెప్పేసి, అదే డాట్ నెట్ కావచ్చు, అదేవిధంగా ఎస్క్యూఎల్ సర్వర్ కావచ్చు, అదేవిధంగా విజువల్ బేసిక్, సో అదేవిధంగా ఇక్కడ సి డాట్ నెట్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఇంటర్నెట్ సంబంధించి, వెబ్ డిజైనింగ్ సంబంధించి, సో ఇవన్నీ కూడా మనకి ఎక్స్పీరియన్స్ అడగడం జరిగింది. సో ఇదైతే డిజైరేబుల్ అనమాట, అంటే ఈ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి డిజైరేబుల్ అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఓకే, అండ్ ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రైవేట్ కానీ పబ్లిక్ సెక్టార్లో కానీ పనిచేసినటువంటి అనుభవం ఉన్నట్లయితే వాళ్ళకు అవకాశం అనేది ఉంటుందని చెప్పవచ్చు మనం. తర్వాత అనలిస్ట్ ఐటీ వచ్చేసి మనకు చూసినట్లయితే ఇది 10th లెవెల్ ఉన్నటువంటి పిఆర్సి. తర్వాత దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ ఇది కూడా బీఈ బీటెక్ ఎంఎస్సీ లేదా ఎంసీఏ ఐటీ రంగంలో, సో డిగ్రీ లేదా పీజీ చేసిన వాళ్ళు ఇక్కడ అర్హులని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సేమ్ ఇంతకుముందు చెప్పినటువంటి క్వాలిఫికేషన్సే కలిగి ఉండాలని చెప్పేసి, సో డిజైరేబుల్ అని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో దీనికి నో ఎక్స్పీరియన్స్ మనకి ఏం అడుగుతలేడు, సో గవర్నమెంట్ సెక్టర్లో కానీ ప్రైవేట్ సెక్టర్లో కానీ. నెక్స్ట్ వచ్చేసి మనకు జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్. ఈ హిందీ ట్రాన్స్లేటర్కి వచ్చేసి మనకు రకరకాల క్వాలిఫికేషన్ కనిపిస్తున్నాయి. జస్ట్ మీరు చూడాల్సింది ఏంటంటే పీజీ లెవెల్లో, అంటే పీజీ లెవెల్లో కనుక మీరు హిందీ చదివి, సో డిగ్రీ లెవెల్లో ఇంగ్లీష్ అనేది ఒక సబ్జెక్ట్గా చదివి ఉంటే ఎలిజిబుల్. లేదా అంటే పీజీ లెవెల్లో ఇంగ్లీష్ చదివి, సో డిగ్రీ లెవెల్లో హిందీ కనుక ఉన్నట్లయితే మీరు ఎలిజిబుల్. సో అంటే ఒకటి పీజీ లెవెల్లో ఉండాలి, ఒకటి డిగ్రీ లెవెల్లో ఉండాలి సబ్జెక్టు, అంటే హిందీ ఇంగ్లీష్ అనేది. అదేవిధంగా ఒకటి డిగ్రీ లెవెల్లో ఉంటే, ఒకటి పీజీ లెవెల్లో ఉంటే, దోస్ ఆర్ ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ మనకు స్పష్టంగా ఇవ్వడం జరిగిందండి. సో అదేవిధంగా మనకు వచ్చేసి సీనియర్ అసిస్టెంట్ వచ్చేసి, సో గ్రాడ్యుయేషన్ పాస్ అయితే ఉంటే సరిపోతుంది. వీళ్ళకు టైపింగ్ అనేది ఉండాలన్నమాట, 40 వర్డ్స్ పర్ మినిట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందనమాట. సో అదేవిధంగా కంప్యూటర్ పైన కూడా అదే సేమ్ ఈక్వల్ లెవెల్, ఇది కూడా 200 కేడిపిహెచ్ అంటే. సో అదేవిధంగా అంటే మీన్స్ ఇక్కడ మనకు లోయర్ పాస్ అయి ఉంటే సరిపోతుందని అర్థం అనమాట. సో టైపింగ్ స్పీడ్ టెస్ట్ చేస్తారు, సర్టిఫికెట్ అనేది ఏం అడగడం లేదు. తర్వాత కంప్యూటర్ నాలెడ్జ్, ఎంఎస్ ఆఫీస్ అలాంటి కంప్యూటర్ నాలెడ్జ్ అనేది, ఇంటర్నెట్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కలిగి ఉంటే బెటర్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు స్టెనోగ్రాఫర్ కనుక చూసుకున్నట్లయితే, సో ఇది కూడా వచ్చేసి ఎనీ డిగ్రీ, బ్యాచిలర్ డిగ్రీ పాస్ అయి ఉండాలి. తర్వాత వచ్చేసి మనకు స్కిల్ టెస్ట్ ఉంటుంది, సో వాళ్ళకి సంబంధించినటువంటి ఇక్కడ మనకు కనిపించినటువంటి, సో ఈ క్వాలిఫికేషన్స్ అయితే కలిగి ఉండాలండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అకౌంటెంట్. అకౌంటెంట్ వచ్చేసి మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేది బ్యాచిలర్ డిగ్రీ పాస్ అయి ఉంటే సరిపోతుంది. అదే అది ఎందులో అంటే మనకి ఇక్కడ ఇచ్చారు మనకు స్పష్టంగా కామర్స్ లేదా అకౌంట్స్ అని చెప్పేసి ఒక 1 సబ్జెక్ట్ అనేది ఉండాలి. సో కామర్స్ బీకామ్ వాళ్ళు మోస్ట్లీ ఎలిజిబుల్ అని చెప్పేసి మనం చెప్పవచ్చు అనమాట. లేదంటే ఇంకా కామర్స్ సంబంధించి ఇంకేదైనా డిగ్రీస్ ఉన్నా కానీ అందులో కామర్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి, లేదా అకౌంట్స్ అనేది ఒక సబ్జెక్ట్ చదివి ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, ఇంకా ఎవరైనా అకౌంట్స్ మేనేజ్ చేసినట్లయితే ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే వాళ్ళకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మనకు చెప్పడం జరుగుతుందండి. ఓకే, నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ వచ్చేసి, సో చాలా పోస్టులు దీనికే ఉన్నాయి కాబట్టి దీనికి వచ్చేసి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది అనమాట. బట్ టైపింగ్ స్పీడ్ అడుగుతున్నారు, నో టైపింగ్ సర్టిఫికేట్ అవసరం లేదు, బట్ స్పీడ్ అనేది ఉన్నదా లేదా, సో అది కంప్యూటర్ పైన టెస్ట్ చేస్తారనమాట మనకు. సో ఆ స్పీడ్ ఉన్నట్లయితే దోస్ ఆర్ ఎలిజిబుల్ అని చెప్పేసి చెప్పవచ్చు. సో మనం జస్ట్ స్పీడ్ అనేది పెంచుకుంటే సరిపోతుంది అనమాట, జస్ట్ 12th స్టాండర్డ్ పాస్ అయి ఉంటే సరిపోతుందండి. ఓకే, తర్వాత జూనియర్ అకౌంటెంట్ వచ్చేసి మనకు బ్యాచిలర్ డిగ్రీ అని ఇచ్చారు, సో 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే సో బెటర్ అనమాట. ఇవన్నీ కూడా మనకి ఇవ్వడం జరిగింది, మీరు చూసుకోవచ్చు అండి. తర్వాత ఇంతకుముందు చెప్పాను మీకు ఇది గవర్నమెంట్ సెక్టార్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి లేదా ప్రైవేట్ సెక్టార్లో ఎక్స్పీరియన్స్ మీన్స్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ప్రైవేట్ సెక్టార్లో ఎక్స్పీరియన్స్ మీన్స్ మనకు ఇక్కడ ఇచ్చేసారు 100 కోట్ల టర్న్ ఓవర్ ఉన్నటువంటిది ఏదైనా సెక్టారు, ప్రైవేట్ సెక్టార్ లేదంటే 100 మంది ఎంప్లాయీస్ ఉన్నటువంటిది మినిమం. సో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా కూడా మనకి ఇక్కడ ఎక్స్పీరియన్స్ కిందనే వాళ్ళు ట్రీట్ చేస్తారని చెప్పేసి, సో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఐటీ ఫామ్ ఫిల్అప్ చేసి ఉండాలి ఇంతకుముందు అని చెప్పేసి లాస్ట్ 5 ఇయర్స్ అని ఇవ్వడం జరిగింది. తర్వాత వాళ్ళ శాలరీ స్లిప్స్ కూడా చూపించాల్సి ఉంటుందన్నమాట. సో ఇది మనకు ప్రైవేట్ సెక్టార్లో వర్క్ చేస్తూ ఎక్స్పీరియన్స్ ఉన్నదని చెప్పే వాళ్ళకి మాత్రం ఈ నిబంధన అనమాట. తర్వాత మనకు యాజ్ యూజువల్గా మనకు 5 ఇయర్స్ ఎస్సీ ఎస్టీకి ఉంటుంది, ఓబీసీకి వచ్చేసి 3 ఇయర్స్ అనేది రిలాక్సేషన్ ఉంటుంది. సో తర్వాత మినిమం అనేది మనకు 18 ఇయర్స్ ఏజ్ అనేది ఉండాలి మ్యాక్సిమం మనకి ఈ ప్లస్ ఇది ఏజ్ రిలాక్సేషన్ చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. పీడబ్ల్యూఐ అయినట్లయితే వాళ్ళకు 10 ఇయర్స్ మోస్ట్లీ మనకు ఎక్కువ ఉంటుంది మనకు రిలాక్సేషన్. తర్వాత ఎగ్జామినేషన్ ఫీ కనుక చూసుకున్నట్లయితే, ఫీ కనుక చూసుకున్నట్లయితే కొంత ఇది ఎక్కువనే ఉన్నది. సో నేనే ఇది యాక్సెప్ట్ చేస్తున్నాను. 1500 రూపాయలని పోస్ట్ ఏ గ్రూప్లకు చెప్పడం జరిగింది, అక్కడ మీకు ఏబీ గ్రూప్స్ ఇచ్చారు. సో బీసీ గ్రూప్స్కి వచ్చేసి మనకు 800 ఫీజు ఉన్నదన్నమాట. అయితే ఇందులో మనకు మంచి విషయం ఏంటంటే ఇక్కడ మనకు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఎక్స్ సర్వీస్ మెన్ కావచ్చు ఎలాంటి ఫీజు అనేది లేదు అండి. సో వీళ్ళు ఫీజు లేదు, జస్ట్ అప్లై చేస్తే సరిపోతుంది. అదేవిధంగా మనకు ఉమెన్స్ కూడా ఫీజు అనేది లేదన్నమాట. సో ఎస్సీ ఎస్టీ బీసీ పీడబ్ల్యూడి కాకుండా ఉమెన్స్ ఎవరైనా కానీ వాళ్ళకు ఎట్లాంటి ఫీజు అనేది లేదు. ఎస్సీలో ఉన్నట్లయితే వాళ్ళకు కూడా ఫీజు అనేది లేదు.
సో అదొకటి మీరు చూసుకోవాలి, అదొకటి మెన్షన్ చేయడం జరిగింది. సో ఆన్లైన్లో మనం ఫీ పేమెంట్ అనేది చేయొచ్చు, ఆన్లైన్లో మొత్తం మనము అప్లికేషన్ అనేది ఫిల్అప్ చేయొచ్చు, ఇదంతా కూడా మీకు ఇవ్వడం జరిగిందండి. సో పోస్టింగ్ ఆప్షన్స్ అనేది ఇక్కడ ఇచ్చారండి. సో పోస్టింగ్ ఆప్షన్స్ అనేవి అంటే మనకు ఇక్కడ మేబీ ఇక్కడ మనకు ఢిల్లీ, నోయిడా అని చెప్పేసి కొన్ని పోస్టింగ్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ ప్లేసెస్లో మనకు పోస్టింగ్ అనేది ప్రెజెంట్ అయితే ఇస్తారనమాట. సో తర్వాత మనకు ట్రాన్స్ఫర్ ద్వారా, సో సేమ్ ఏరియా కూడా మనకు ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి అవకాశం కూడా మేబీ ఉండవచ్చు. ఓకే, తర్వాత ఎగ్జామినేషన్ స్కీమ్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది స్పష్టంగా. ప్రతి ఒక్కటి మనకు అసిస్టెంట్ సెక్రటరీ కావచ్చు, సో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఏం సిలబస్ ఉంటుంది, సో స్పెషల్ సిలబస్ ఏమున్నది, సో జనరల్గా ఉన్నటువంటి సిలబస్ ఇక్కడ మనకి ఇస్తున్నారు, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, సో అన్నీ కూడా బైలింగ్వల్ హిందీ అండ్ ఇంగ్లీష్లో ఉంటుందన్నమాట. తర్వాత ఇది దీంతో పాటుగా ఇక్కడికి వచ్చి స్పెషల్గా ఇక్కడ వచ్చేసి కొన్ని టాపిక్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ టాపిక్స్ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా వచ్చేసి అసిస్టెంట్ సెక్రటరీకి ఇక్కడ ఇచ్చారు మనకు. మీకు సిలబస్ అంతా కూడా మీకు మోస్ట్లీ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, బట్ మీరు ఇక్కడ ఒకసారి మీ ఇది లింక్లో ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు ఒకసారి దీన్ని చదువుకోవచ్చండి. ఓకే, సో ఇక్కడ మనకు కనిపిస్తుంది జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ అని చెప్పేసి. సో రకరకాలుగా పోస్టులు అయితే ఉన్నాయి, వాటికి సంబంధించి సిలబస్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఇదే విధంగా దీంతో పాటుగా మనకంటే ఈ సిలబస్తో పాటుగా మనకు కొంత అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే, సో ఇక్కడ వచ్చేసి మనకు కొన్నిటికి అనంటే ఇక్కడ మీరు చూడవచ్చు, ఇక్కడ మనకు కొన్ని కనిపిస్తున్నాయి. సో దీనిలో వచ్చేసి మనకు మినిమం మార్క్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు, సో అది ఒకసారి చూసుకోండి. తర్వాత వీటికి ఇంటర్వ్యూ అనేది ఉంటుందని చెప్పేసి మనం మెన్షన్ చేశారు 1:3. తర్వాత ఈ పోస్టులకు వచ్చేసి ఎంసీక్యూ అంటే ఈ పోస్టులకు వచ్చేసి కేవలం టెస్ట్ మాత్రమే ఉంటుంది, బట్ నో ఇంటర్వ్యూ అన్నమాట. తర్వాత కొన్ని పోస్టులకు వచ్చేసి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. తర్వాత స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది, అది మీరు ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు అండి. ఓకే, ఈ స్కిల్ టెస్ట్ అనేది ఏవి ఏదైతే మనకు టైపింగ్ స్పీడ్ ఉన్నదో, తర్వాత స్టెనోగ్రాఫ్ ఏదైతే ఉందో, సో దానికి సంబంధించి మాత్రమే స్కిల్ టెస్ట్ ఉంటుంది, మిగతా వాటికి స్కిల్ టెస్ట్ అలాంటిది ఏమీ ఉండదన్నమాట. ఓకే ఓకే, తర్వాత వచ్చేసి మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ మీరు అప్లై చేసేటప్పుడు కనిపిస్తుంది, సో నియరెస్ట్ ఎగ్జామినేషన్ సెంటర్ అనేది మీరు చూసుకోవచ్చండి. సో ఇది అండి మనకు దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్. మీకు అయితే ఇక్కడ అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ఇస్తాను, అదేవిధంగా నోటిఫికేషన్ లింక్ ఇవ్వడం జరుగుతుంది, అదేవిధంగా మీకు వెబ్సైట్ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అన్నీ కూడా క్లియర్గా చదువుకున్న తర్వాత మీరు మళ్ళీ ఒకసారి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయొచ్చు, సో మీకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తానండి. సో ఇది అండి ఈ వీడియో యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్. ఇది మనకు సిబిఎస్ఈ బోర్డుకు సంబంధించిన నోటిఫికేషన్, సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ కాబట్టి, సో మంచి అవకాశమే. సో జాబ్ అనేది వస్తే మనకు మంచి స్కేల్స్ అయితే ఉంటాయి కాబట్టి. సో ఇది మనకు పూర్తి ఇన్ఫర్మేషన్ అండి. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ జాబ్ న్యూస్, అదేవిధంగా ఫుల్ ఇన్ఫర్మేషన్ గైడెన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.